Hello, Realtors. Welcome to SumanTV. My name is Chaitanya, Nandigam. I'm into digital marketing industry from last 15 years. I'm heading team of 50 members team. So I'm into digital marketing consulting as well as training. Manam ee rojuna NRI customers ki ela mal flat discuss cheddam. Enduku NRI customers? Reason okate. NRI customers daggara they have a lot of liquid fund untundi vaalla daggara. So liquid fund ela untundante reason entante why NRI customers have అక్కడ బ్యాంక్స్ లోన్స్ ఇఫ్ యూ మెయింటైన్ గుడ్ క్రెడిట్ స్కోర్ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. మన ఇండియాలో లాగా సెక్యూరిటీ షూరిటీ ఉంటేనే లోన్స్ ఇస్తాను, ప్రాపర్టీ వాల్యూ కోటి రూపాయలు ఉంటాయి, 6 లక్షలు ఉన్నట్టు అలా ఉండదు అక్కడ. సో అక్కడ మీకు మంచి జాబ్ ఉండి మంచి ప్రొఫైల్ ఉంటే వద్దన్నా సరే అమౌంట్ ఇస్తూ ఉంటాయి. సో దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, రెవెన్యూ ఆపర్చునిటీ ఉంటుంది. సో వాళ్ళకి 10 పైసలు 15 పైసలు ఇంట్రెస్ట్తో కూడా లోన్లు ఇస్తూ ఉంటాయి బ్యాంక్స్. ఎన్ఆర్ఐస్ ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్వెస్ట్ ఆన్ ఇండియా, ఎందుకంటే ఇండియాలో రియల్ ఎస్టేట్ పెరిగేంత గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది గ్రోత్. సో రియల్ ఎస్టేట్లో ఎవడైనా రూపాయి ఇన్వెస్ట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత మినిమం 3 to 4 రూపీస్ అవుతుంది అట్లీస్ట్ అమౌంట్. సో దెర్ ఈజ్ ఎ మినిమం గ్యారంటీ ఇన్ ఇండియా. సో అది కాకుండా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇండియన్ ఆరిజిన్ బేస్డే, అందరికీ ఇండియాలో ప్రాపర్టీస్ కొనుక్కోవాలని ఉంటుంది, ఎందుకంటే ఏదో పాయింట్ ఆఫ్ టైం ఇండియాకి వచ్చేస్తామని చెప్పేసి. మీరు అండ్ ఇంకోటి ఏంటంటే యాజ్ అ రియల్టర్ కింద మీ మార్జిన్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఏదైతే ఉంటుందో, మీకు వచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో, కన్సల్టింగ్ ఫీ ఏదైతే ఉంటుందో, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో మీకు కరెక్ట్ ఎన్ఆర్ఐ కస్టమర్స్ మీకు కనుక టచ్ బేస్ అవుతే మీ మార్జిన్ అమౌంట్ దగ్గర మీకు ఇష్యూస్ ఉండవు. సో మీకేంటంటే వాళ్ళకి కావాల్సిన గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తాయి. బట్ అంత ఎన్ఆర్ఐస్ అయినా సరే ఇనిషియలీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఏంటంటే దే హెజిటేట్. సో దే ఎవరైనా సరే వాళ్ళు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఏంటంటే యూ షుడ్ ఫాలో ఆల్ దోస్ పారామీటర్స్, ఆటోమేటిక్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే దాని తర్వాత ట్రాన్సాక్షన్ అనేది కంటిన్యూస్గా ఉద్దరణ అయిపోతూ ఉంటాయి. సో యూ నీడ్ టు ఫాలో ది 6 స్టెప్స్ టు హ్యావ్ ఎ సేల్ విత్ రియల్ ఎస్టేట్ ఎన్ఆర్ఐ కస్టమర్స్. ఫస్ట్ వన్, మీరు ఒక బ్రాండ్ అనే ఫీలింగ్ తెప్పించాలి. అంటే ఎవడైనా సరే ఇన్వెస్టర్, స్మాల్ ఇన్వెస్టరా బిగ్ ఇన్వెస్టరా ఎంత ఇన్వెస్టర్ అయినా సరే, ఎనీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ డూ బిజినెస్ విత్ ద బ్రాండ్ నాట్ విత్ ఇండివిజువల్స్. సో మీ బ్రాండ్ మీరు చేసుకోవాలంటే మీకు యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీకు కంపెనీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీకంటూ ఒక వెబ్సైట్ ఉండదు. మేక్ ఏ గుడ్ వెబ్సైట్, మంచి వెబ్సైట్ చేసుకోండి. అండ్ మేక్ ఏ గుడ్ కంపెనీ ప్రొఫైల్, మీకంటూ కంపెనీ ప్రొఫైల్ ఉంటుంది కదా, ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసుకోండి. జస్ట్ ప్రాజెక్ట్ గురించి బ్రోచర్స్ బిల్డ్ చేసుకోండి. అంటే డీటెయిల్స్ అంటే జస్ట్ వాట్సాప్లో 4 ఇమేజ్ పంపించేసి ఇదే అని చెప్పకూడదు, ప్రాపర్ బ్రోచర్ అంటే రెడీ చేసుకోండి. సో దీనివల్ల వాడికి ఏమవుతుందంటే ఫీలింగ్, మీరు ఒక బ్రాండ్, ఒక యూఆర్ నాట్ ఇండివిజువల్, యూఆర్, మీరేదో జస్ట్ లైక్ దట్ చేయట్లేదు, ఏదో టైం పాస్ కోసం చేయట్లేదు, యూఆర్ డూయింగ్ ది యువర్ జాబ్ వెరీ సీరియస్గా అని చెప్పేసి మీ కస్టమర్కి ఒక థాట్ వస్తుంది మీకు. బేసిక్గా అంటే మీకు ఒక 100కి 30-40 మార్కులు పడిపోతాయి ఇక్కడ. నెక్స్ట్ థింగ్ వాట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్, నెక్స్ట్ ఫేస్బుక్ యాడ్స్. వై ఫేస్బుక్ యాడ్స్? సో ఫేస్బుక్ యాడ్స్లో యూ కెన్ టార్గెట్ పర్సోనా లైక్ ఎనీథింగ్. అంటే మన తెలుగు ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఏ సిటీలో వాళ్ళని టార్గెట్ చేయాలి, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, మేలా ఫీమేలా, వాట్ కైండ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ దే ఆర్ యూజింగ్, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ దే ఆర్ యూజింగ్, ఆ ఫిట్నెస్ ఫ్రీక్సా కాదా, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు టార్గెట్ యువర్ ఆడియన్స్ ఇన్ ఫేస్బుక్ యాడ్స్. సో ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేయాలంటే యూ షుడ్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ విత్ సమ్ ఎక్స్పర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు నేర్చుకున్న తర్వాత యూ షుడ్ రన్ ద క్యాంపెయిన్, అంతేగాని వితౌట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ డోంట్ రన్ ఫేస్బుక్ యాడ్స్. ఎందుకంటే ఫేస్బుక్ యాడ్స్లో ఫేస్బుక్ విల్ ఆస్క్ యూ యువర్ క్రెడిట్ కార్డ్ ఎండ్ ఆఫ్ ది సెట్టింగ్ ఆఫ్ ద క్యాంపెయిన్. మీ తెలియక మీ క్రెడిట్ కార్డ్ ఎంటర్ చేస్తారు, ఫేస్బుక్ బిల్లింగ్ చేసేస్తూ ఉంటుంది, ఎంత బిల్లింగ్ వస్తుందో కూడా మీకు తెలియదు. సో సడన్గా యూ ఎండ్ అప్ స్పెండింగ్ 1 to 2 lakh rupees పర్ మంత్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఫేస్బుక్ యాడ్స్ అండ్ ఆల్. థర్డ్ వన్, గూగుల్ యాడ్స్. సో వై గూగుల్ యాడ్స్? గూగుల్ యాడ్స్ ఈజ్ ద ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఇఫ్ యూ గో అండ్ సీ ది కీబోర్డ్స్ లైక్ 3-bedroom flats అండ్ గచ్చిబౌలి ఇలాంటి కీబోర్డ్స్ వస్తే సీ లాట్ ఆఫ్ కాంపిటీషన్. ప్రతి పెద్ద పెద్ద బిల్డర్, ప్రతి ఒక్కళ్ళు గూగుల్ యాడ్స్ రన్ చేస్తారు. ఎందుకు గూగుల్ యాడ్ రన్ చేస్తారంటే లీడ్ క్వాలిటీ అనేది చాలా యాక్యురేట్గా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. బట్ గూగుల్ యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి అంటే కనుక డెఫినెట్గా యూ షుడ్ ఎక్స్పర్ట్ హెల్ప్ లేకుండా మీరు చేయకూడదు. ఎందుకంటే గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ రన్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ల్యాండింగ్ పేజ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ కీవర్డ్స్ అండ్ ద కీవర్డ్ షుడ్ బి ఆప్టిమైజ్ ప్రాపర్లీ. ఎందుకంటే
Real estate, Google Ads campaigns are costliest affair. Cost per click is more than 200 rupees. Kani correctly chesthe ganaka, if you are handling a high volume real estate sales, whatever you are spending for Google Ads is the peanuts. It's up to you how you want to take advantage of Google Ads. And now next, YouTube Ads as well as YouTuber. So you can become influencer in YouTube. You can explain the property. ఆ ప్రాపర్టీ ఎందుకు తీసుకోవాలి, దాని మీద ఒక వీడియో చేయండి. యూ హ్యావ్ యువర్ సేల్స్ నాలెడ్జ్ రైట్, యూ హ్యావ్ యువర్ సేల్స్ ఎక్స్పీరియన్స్ అండ్ వై కస్టమర్ షుడ్ బై ప్రాపర్టీ ఇన్ దట్ ఏరియా, ఆ ఏరియా కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి, వై కస్టమర్ షుడ్ బై ఆన్ దట్ ఏరియా ఓన్లీ, ఆ టాపిక్ మీద యూ షుడ్ దాని మీద ఒక కరెక్ట్ వీడియో చేస్తే అండ్ ఆ ఏరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆ ఏరియాలో గ్రోత్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, పక్కన ఉన్న లొకేషన్స్ ఏంటి, పక్కన రాబోతున్న గవర్నమెంట్ చేస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి, ఈ టాపిక్స్ అన్నీ మీరు అనాలిసిస్ చేసి యూ మేక్ ఎ గుడ్ వీడియో. డెఫినెట్గా ఏమవుతుందంటే మీకు ఆ వీడియోస్ ఆటోమేటిక్ రీచ్ అవుతాయి. ఫిఫ్త్ వన్, ట్రై టు గెట్ ఏ డేటాబేస్, ఎన్ఆర్ఐ డేటాబేస్. అంటే ఎలా, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, తానా నాటా ఇలాంటి ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి కదా, మీ సోర్స్ ఏదైనా సోర్స్ వాడి ఎవడన్నా రిలేటివ్స్ త్రూనో ఏదో త్రూనో డేటాబేస్ బిల్డ్ చేస్తే వాట్ యూ కెన్ డూ, యూ కెన్ రన్ ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ క్యాంపెయిన్స్ విచ్ ఆర్ చీపర్ when compared to all of these activities. Next thing what you can do, remarketing ads. Remarketing ads are simple. If you try to buy something on Flipkart and Amazon, you see the ad coming back again and again. Flight ticket book chesina try chesina ad vastundi chusara, that's called remarketing. The same way another customer mee website ku vaste, aa customer ki mee ad continuous kanipistha unte, he feels you are a brand, then he can trust you and he can call you, then the deal is done. This is the flow. You know how you will sell the flash to NRI customers. And you should remember one thing. Customer make a phone jaisi, inquiry place chesin tarvata, how you are going to react. How professionally you are reacting. Adi kuda matter. Ante property details ane proper ga pampinchali. Ante oka brochure pampinchandi. As well as you send your company profile. Inka veelothe ganaka, why customer should buy the property ana manchi PPT chesi pampisthi. And go to Zoom call and all, explain why customer should buy the property. ఎందుకంటే చాలా ప్రాపర్టీస్ నాకు తెలిసిన డీల్స్ ఈ మధ్యన ఎలా అవుతున్నాయంటే జూమ్ కాల్లో డీల్స్ క్లోజ్ అయిపోతున్నాయి. అంటే బట్ వాట్ కైండ్ ఆఫ్ డేటా యూఆర్ ప్రొవైడింగ్, ఎంత యాక్యురేట్ డేటా ఇస్తున్నాం అనేది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రతిదీ డిజిటల్ చేసేసింది, ఇప్పుడు ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ ఫర్ ఎవ్రీ వన్. బట్ హౌ యూఆర్ అప్రోచింగ్ యువర్ కస్టమర్, ద వే యూఆర్ సెలింగ్ టు యువర్ కస్టమర్స్ ఇస్ రియల్లీ మ్యాటర్స్. If you have any doubts, feel free to ask me in comments. See you on next video. Thank you.